Bhaveja Mayo Bhaveja Namas Shivaya Jasivataraya Kala Nirudraya Nila Kanthaya Mrutunjayaya Maha Devaya Namaha. Nalla Suriyudu ani pilustaru Nelson Mandela gari jeevitam okka vishayanni kaadu మనుష్యనకు ఉండవలసినటువంటి రెండు అద్భుతమైనటువంటి విషయాల్ని ప్రకాశింపచేసింది. ఒక రోజు కాదు, ఒక నెల కాదు, ఒక సంవత్సరం కాదు, ఏకంగా 27 సంవత్సరముల పాటు కారాగార జీవితాన్ని అనుభవించారు. ఎంత చిన్న గది అంటే నెల్సన్ మండేలా యొక్క పొడవు 6 అడుగులట. 6 అడుగుల పొడవు ఉన్నటువంటి మనిషి శరీరాన్నంతటినీ కూడా చాపుకుని పడిపోవడానికి వీలైనటువంటి గది కాదు. అంత ఇరుకైనటువంటి గది. ఆ గది కూడా కారాగారంలో ఎక్కడుండేది అంటే, ఒకప్పుడు అబ్దుల్ కలాం గారు ఇండామిటబుల్ స్పిరిట్ అనేటటువంటి పుస్తకంలో దాన్ని వర్ణించారు. ఆ దక్షిణాఫ్రికాలో కేప్ టౌన్కి దగ్గరలో టేబుల్ పీక్ కనబడేటటువంటి ఒక పెద్ద పర్వతం. ఆ పర్వతానికి 3 శిఖరాలు. ఒక శిఖరాన్ని టేబుల్ పీక్ అంటారు, ఒక శిఖరాన్ని డెవిల్స్ పీక్ అంటారు, ఇంకొక శిఖరాన్ని ఫేక్ పీక్ అంటారు. ఆ 3 శిఖరాలు బహు అందంగా ఉంటాయి. అక్కడి నుంచి మళ్ళీ హెలికాప్టర్లో కొంత దూరం వెడితే సముద్రపు టొడ్డున నిర్మానుష్యంగా, అసలు మనిషి యొక్క మాట కానీ కనీసం పక్షి యొక్క కూత కానీ వినపడకుండా, సముద్రం యొక్క ఘోష తప్ప వేరొకటి వినపడనటువంటి భయంకరమైనటువంటి సముద్రపు టొడ్డు, పరమ నిర్మానుష్యమైనటువంటి వాతావరణం. అంత నిర్మానుష్యమైనటువంటి వాతావరణం ఉన్నటువంటి ఆ దీవిలో ఒక పెద్ద కారాగారం కట్టి ఒక చిన్న గదిలో, అది కూడా శరీర సంబంధమైనటువంటి అవసరములు ఏమైనా ఉంటే ఆ గదిలోనే తీర్చుకోవాలి. ఇంకా కొద్దిసేపట్లో వచ్చి ఆ శరీరావసరాల్ని తీర్చుకుంటే అతను తుడిచేస్తాడు, కడిగేస్తాడు. అన్నదానికి ముందు శరీరావసరాల్ని తీర్చుకుంటే ఆ వ్యక్తి కడిగేసి తుడిచేస్తాడు. అంతకన్నా వేరొక వేళలో తీర్చుకుంటే మళ్ళీ అతను వచ్చి తుడిచి కడిగే వరకు అలాగే ఉంటాయి. ఆ దుర్గంధాన్ని భరిస్తూనే ఉండాలి. అంత చిన్న గదిలో 27 సంవత్సరములు ఉన్నారాయన. 27 సంవత్సరములు ఆ కారాగారంలో నిర్మానుష్యం, మాట్లాడడానికి మనిషి లేడు. అటువంటి చోట ఆయనకి ఇచ్చింది ఒక్క కాగితం, ఒక కలం. ఎక్కువ పెద్దక్షరాలు వ్రాస్తే ఆ కాగితం అయిపోతే మళ్ళీ కాగితం ఇచ్చేవాడు ఉండడని చిన్ని చిన్ని అక్షరాలతోటి ఆ ఒక్క కాగితం మీద 27 సంవత్సరములు ఆయన అలా ఒక్కొక్క కాగితం మీద చిన్న చిన్న అక్షరాలతో గ్రంథరచన చేశారు. అదే ఏ లాంగ్ వాక్ టు ఫ్రీడమ్, 27 ఏళ్ళు రాసిన పుస్తకం. అంతసేపు కారాగారంలో ఉన్న వ్యక్తిని అకస్మాత్తుగా బయట మంచి వేసవి కాలంలో విపరీతమైనటువంటి వేడి సూర్యప్రకాశంలోకి అకస్మాత్తుగా తీసుకెళ్ళి పర్వత శిఖరం ఎక్కించి బండలు సుత్తితో కొట్టించేవారు. ఆ బండలు సుత్తితో కొడుతున్నప్పుడు సూర్యుడికి అభిముఖంగా నిలబెట్టినటువంటి కారణం చేత ఆయన దృష్టి పాడైంది, శరీర ఆరోగ్యం పాడైపోయింది. చూసేవాడు లేడు, పిలిచేవాడు లేడు, పలికేవాడు లేడు. 27 సంవత్సరములు అలాగే కారాగారంలో ఉన్నారు. అలాగే కారాగారంలో ఉండి స్వాతంత్ర్య పోరాటం నడిపి దక్షిణాఫ్రికాకి స్వాతంత్రం తీసుకొచ్చిన తరువాత ఆయన దేశాధ్యక్షుడైన తర్వాత ఆయన చేసిన మొదటి పని ఏమిటో తెలుసా? ఏ వర్ణ వివక్షకి ఆయన వ్యతిరేకంగా పోరాటం చేస్తే 27 సంవత్సరముల పాటు చిన్న గదిలో కారాగారంలో మగ్గిపోయారో ఆ తెల్లవారిని కౌగిలించుకుని అధికారంలో వాళ్ళకి సముచితమైనటువంటి స్థానాన్ని కట్టబెట్టారు. ఒక వ్యక్తి నిరాశలో మునిగిపోకుండా నిలబడిన నాడు ఎంత గొప్ప కీర్తి శిఖరాలకి ఎక్కగలడో నెల్సన్ మండేలా నిరూపించి చూపించారు. నెల్సన్ మండేలా జీవిత చరిత్ర చదువుతుంటే కళ్ళు తడిసిపోతాయి. ఎక్కడది ఆత్మబలం అనిపిస్తుంది? అబ్దుల్ కలాం గారి వంతటి మహానుభావుడు రాష్ట్రపతిగా ఉండగా దక్షిణాఫ్రికా వెళ్ళి నెల్సన్ మండేలా వంక చూసి ఆయనతో షేక్ హ్యాండ్ ఇస్తున్నప్పుడు వ్రాసుకున్నారు, నేను ఒక పెద్ద శక్తి ఘాతం, అది సామాన్యమైనటువంటిది కాదు, అపార చైతన్యం ఒక చోట రాశీభూతమైపోతే, విశేషమైన ఆత్మబలం ఒక చోట రాశీభూతమైపోతే నైరాస్యమన్న మాటకి తన జీవితంలో చోటు లేని ఒక మహాపురుషుడు ఎదురకుండా నిలబడితే ఆ వ్యక్తి చేతితో నా చేతిని కలిపినప్పుడు నా శరీరంలో విద్యుద్వల్లులు ప్రసరించాయని రాసుకున్నారు. అంతటి మహానుభావుడయ్యాడు.
ఒకటి, ఆయన జీవితంలో నైరాశ్యానికి వశుడు కాకపోవడం. 27 సంవత్సరములు తనని అంత కష్టపెట్టినటువంటి తెల్లజాతి వారిని అంత ప్రేమతో పిలిచి కౌగిలించుకొని అధికారంలో స్థానమివ్వడం. క్షమ అన్న మాట మనుష్య జీవితంలో ఎంత గొప్పదో తెలిసి కానీ తెలియక కానీ ఏదైనా పొరపాటు జరిగితే ఆ పొరపాటుని మన్నించగలిగిన వాడి యొక్క హృదయం ఎంత గొప్పదో, పగ పట్టకుండా ఉండడం, అవతలవాడు తప్పు చేశాడని వెంటపడడం ఎంత పొరపాటో, నిజంగా తప్పు చేసినా కూడా క్షమించగలిగిన విశాల హృదయం మనిషిని మనిషి అని ఎందుకు పిలవనిస్తుందో నిలువెత్తు ఉదాహరణ నెల్సన్ మండేలా. అటువంటి మహానుభావుడు, ఆయన యొక్క జీవితం నైరాశ్యానికి వశుడు కాకుండా మనిషి ఎలా బ్రతకాలో మనకి చూపిస్తుంది. నిజంగా అంత కఠిన కారాగారంలో నెల్సన్ మండేలా పిచ్చెక్కిపోవచ్చు, మాట మాట్లాడేవాడు లేక ఆఖరికి తెల్లవారికి వశపడిపోవచ్చు, తన పోరాటాన్ని ఆప్చేసేయచ్చు, పుస్తకం రాయడం ఆప్చేసేయచ్చు, శరీర ఆరోగ్యం పాడైపోయింది అని చెప్పి బెంగపెట్టుకోవచ్చు, దృష్టి పోయింది అని చెప్పి మనోధైర్యాన్ని విడిచిపెట్టచ్చు. ఇన్ని ఒకటా రెండా ప్రధాన ప్రతిబంధకంలోంచి పుట్టినటువంటి ఇన్ని అనుషంగిక ప్రతిబంధకాల్ని కూడా తట్టుకొని నిజంగా నల్లసూర్యుడు అని పిలిపించుకున్నాడంటే నిజంగా ఆయన సూర్యుడే. సూర్యుడు లోకానికి కాంతి ఎలా ఇస్తాడో నెల్సన్ మండేలా జీవితం నిరాశ ఎందు కూరుకుపోవద్దు. ప్రతి చిన్న విషయానికి భూమి మీద పడిపోయిన వాడిలా, ఇక పైకి లేవలేని వాడిలా బ్రతకవద్దు. బంతిలా పైకి లేచి నిన్ను నువ్వు ఉద్ధరించుకుని 10 మందికి మార్గదర్శకుడివి కా అని మనకి నిరూపణం చెయ్యగలిగినటువంటి జీవితం నెల్సన్ మండేలా యొక్క జీవితం. అలాగే మనం ఏదో చిన్న కష్టం వచ్చింది అని విచలితులమైపోయి ఇంత పెద్ద కష్టం లోకంలో ఎవరికి వచ్చింది మనకి తప్ప అన్న భావనని పొందిన నాడు ముందుకి నడవడం చాలా కష్టం. వాంగ్మయం ఎందుకు చదువుతారంటే పెద్దలు పడినటువంటి కష్టాలు ఒక్కసారి చదివితే వాళ్లే అంతంత కష్టాలు పడ్డారే, అంత ధర్మాత్ములే అంత కష్టాలు పడ్డారే, అంత సత్యం పలికిన వాళ్లే అంత కష్టపడ్డారే, అంతటి మహనీయులే అంత కష్టపడ్డారే, నా బోటివాడు కష్టపడ్డం పెద్ద విశేషమే ఉంది. కాబట్టి పట్టించుకోకుండా ముందుకెళ్ళిపోవచ్చు. అన్నిటినీ పట్టించుకుని జీవితంలో నిరాశతో కింద పడిపోవక్కర్లేదు. లేచి నిలబడడం నేర్చుకోవాలనేటటువంటి ఉత్తేజం ఎక్కడి నుంచి వస్తుందంటే వాంగ్మయాన్ని పరిశీలించడంలో వస్తుంది. శ్రీరామాయణంలో సీతమ్మ కారణజన్మురాలు, ఇంకా రామచంద్రమూర్తి అయిన కౌసల్యాగర్భవాసం చేసి 10 నెలల తర్వాత ప్రాకృతమైనటువంటి మనుష్యుడిగా పుట్టాడేమో. తతశ్చ ద్వాదశే వాసే చైత్రే నామమికేతిథౌ నక్షత్రేతి దైవచ్చే సోచ్చ సంస్థేషు పంచషు గ్రహేషు కర్కటే లగ్నే వక్పతాం విందునాశః ప్రుద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం అన్నారు మహర్షి. తతశ్చ ద్వాదశే మాసే అన్నారు. 12 నెలలు కౌసల్యాగర్భవాసం చేసి రాముడు పైకొచ్చాడు. కానీ సీతమ్మ అయోనిజ మహాతల్లి, సాక్షాత్ మంగళదేవత, అటువంటి పరాశక్తి నరుడి యొక్క భార్యగా నరకాంతగా ధర్మాన్ని అనుష్ఠానం చేస్తే ఒక రాక్షసుడు ఎత్తికెళ్ళి ఈ మాట మనం మాట్లాడచ్చా మాట్లాడకూడదా, అసలు ఆవిడ పట్ల మాట్లాడడానికి మనకి అర్హత ఉందా, అలా మాట్లాడడానికి మనకొక అర్హత సంపాదించుకుంటే కదా మనం మాట్లాడడం అని కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా కూడా అంత ఓర్పు పట్టిన తల్లి తాను కేవలం సంకల్ప మాత్రం చేత లంకాపట్టణాన్ని కాల్చగలిగినా కాల్చకుండా నా భర్త యొక్క అనుమతి లేదు అందుకని నేను పతివ్రతా ధర్మాన్ని పాటిస్తున్నాను కాబట్టి నరకాంతని కాబట్టి నేను రావణ సంహారం చెయ్యనని నిలబడింది అంటే ఆ తల్లి క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి యరక్షిత రాఘవలక్ష్మణాభ్యాం సారాక్షసీభి వికృతేక్షణాభి సంరక్షిత సాంప్రతి వృక్షమూలే అని మహర్షి ఎంత బాధపడ్డారో, హనుమ ఎంత బాధపడ్డారో. ఇటువంటి తల్లె భూదేవి యొక్క కూతురా, దశరథ మహారాజు గారి పెద్ద కోడలా, రామచంద్రమూర్తి ఇల్లాలా, లక్ష్మణస్వామికి వదినగారా, నా చేత నమస్కరింపబడినటువంటి తల్లె, పరమధర్మమూర్త, మహాపతివ్రత, సాక్షాత్తు పరదేవతయా, నీచులైన రాక్షస స్త్రీలు చుట్టూ నిలబడి ఆమెని బాధ పెడుతున్నారా, అసలు ఆమెతో పన్నెత్తి మాట్లాడడానికి అర్హత లేని రావణాసురుడు ఆమె
తల్లితో మాట్లాడుతున్నాడా, ఏమి నా తల్లి ఓర్పు, ఎంత కష్టం, ఇంత కష్టంలో నా తల్లి ఓర్చుకుందే, అలా నిలబడింది కాబట్టి కదూ సీతమ్మ తల్లి పతివ్రతలకు పతివ్రత అయి పతివ్రత ధర్మం ఎంత గొప్పదో లోకానికి నిరూపణం చేసి రామచంద్రమూర్తి యొక్క కీర్తిని మరింత ప్రకాశింపచేసి యుగాలు మారిపోయిన సీతా అని ఎవ్వరందరూ సీతమ్మ అంటారు. అమ్మా అన్న పేరు చేర్చకుండా నా తల్లిని సంబోధనే చెయ్యరు. కష్టాలు పడకుండా సీతమ్మకంత పేరు ప్రఖ్యాతులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఏ మహాత్ముల జీవితాన్ని పరిశీలించండి, ఎటో ఒకవైపు నుంచి ప్రతిబంధకాలు, ఏవో ఒక కష్టాలు వస్తాయి, కానీ ఆ కష్టాలకి వశపడి నేలబడిన వాడు పైకి లేవలేడు. తట్టుకుని ఊంచుకుని నిలబడిన వాడెవరో వాడు మాత్రమే ప్రకాశించగలడు. సీతమ్మ తల్లి జీవితం మనం ఎలా నిలబడాలో మనకి చూపిస్తుంది లోకంలో. అలాగే